అయితే ఈ బిఎంటి మెడికల్ యూనివర్సిటీకి ఓన్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయా అండి? బిఎంటి మెడికల్ యూనివర్సిటీ విత్ ద నేమ్ ఆఫ్ సేమ్ బిఎంటి మెడికల్ హాస్పిటల్. సో విత్ ఇన్ ద క్యాంపస్ యూనివర్సిటీ కావచ్చు, కాలేజ్ క్యాంపస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హాస్టల్ అన్ని కూడా ఒక ప్రెమిసెస్ ఉన్నాయి. సో స్టూడెంట్ వేరే ఎక్కడికో క్లినికల్స్ కు, వేరే హాస్పిటల్స్ లో కానీ, వేరే క్లినికల్స్ గురించి వేరే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అసలు లేదు. సో అక్కడ మొత్తం సెంట్రల్ మొత్తం ఆ రీజియన్ లో అదే పెద్ద హాస్పిటల్ అండ్ చాలా ఫేమస్ హాస్పిటల్. సో ఆ హాస్పిటల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ యొక్క అడ్వాంటేజెస్ కావచ్చు, లేకపోతే రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆ బిఎంటి మెడికల్ యూనివర్సిటీకి చదివిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఫెసిలిటీస్ అన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇన్ కొలాబరేషన్ విత్ అపోలో హాస్పిటల్ ఉంది కాబట్టి అపోలో హాస్పిటల్ యొక్క సపోర్ట్ కూడా బిఎంటికి ఉన్నది కాబట్టి స్టూడెంట్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోగలడు. అయితే మనం చూస్తే ఇక్కడ అక్కడ మనం చదువుకొని ఇండియాకి వస్తే కనుక ఇక్కడ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అవి ఎలా ఉంటాయి అంటారు? సో ఇక్కడ ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయండి. జాబ్ విషయంలో మనం మూడు విధాలుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఒకటి, కొంతమంది అక్కడ చదువుకునేటప్పుడు కూడా అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ లేని వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఒకే ఒక కంట్రీ వియత్నాం. సో వీళ్ళు డైలీ యావరేజ్గా 2-3 అవర్స్ చేస్తే మినిమం 20,000 నుంచి 30,000 వరకు మినిమం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. సో జాబ్ చేయమని ఖచ్చితంగా చెప్పము, కాకపోతే ఆ దాని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేనప్పుడు ఎంబీబీఎస్ కోర్సే వదులుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు సో జాబ్ చేయడంలో తప్పులేదు. అంటే జాబ్ ఇన్ ద సెన్స్ ఏది పడుతుంది కాకుండా ఏ హాస్పిటల్స్లోనో రిలవెంట్గా ఏదన్నా హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే ఫార్మసీలో కావచ్చు, వీళ్ళకి హెల్త్ కేర్ రిలేటెడ్లో జాబ్ చేసినా కానీ వీళ్ళు డైలీ 2-3 అవర్స్ చేసినా కానీ వీళ్ళకు ఖచ్చితంగా 20-30,000 మనీ మన ఇండియన్ కరెన్సీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సపోజ్ లాస్ట్ ఇయర్ మేము పంపించిన స్టూడెంట్స్ ఆల్రెడీ మా స్టూడెంట్స్ ఆల్రెడీ వియత్నాంలో ఉన్నారు. సో మేము పంపించిన స్టూడెంట్స్ ఒక నలుగురికి వాళ్ళకి ట్యూషన్ చెప్పడం వల్లనే ఒక 30,000 మంత్లీ వాళ్ళు పే చేస్తున్నారు. ఈచ్ మన ఇండియన్ కరెన్సీ చూసుకుంటే ఒక 7-8,000 యావరేజ్గా పర్ మంత్ ఒక్కొక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ పే చేస్తున్నట్టు, అంటే 30,000 ఒక 1-2 అవర్స్ ట్యూషన్ చెప్తున్నారు అంతే. సో అటువంటి అవకాశం ఇంకా వేరే ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. ఇంకొక జాబ్ విషయంలో తీసుకుంటే అయిపోయిన తర్వాత జాబ్ విషయంలో, సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వియత్నాంలో ఒకవేళ జాబ్ చేస్తే మన ఇండియన్ కరెన్సీ 1-1.5 లాక్ మినిమం అక్కడ శాలరీ ఉంది. సో అక్కడే పీజీ చేస్తే 2-2.5 లాక్స్ పే ఉంది. సో ఇంత డాక్టర్స్కి డిమాండ్ మన ఇండియా తర్వాత కానీ లేకపోతే ఇండియాతోటి కంపేర్ చేసినా కానీ అక్కడ డాక్టర్స్కి ఎక్కువ పే ఉన్నది. అందుకనే మన ఇండియన్ డాక్టర్స్ కూడా అక్కడ ఎక్కువ మంది సెటిల్ అవ్వడము, హాస్పిటల్స్ పెట్టడము, ఇంటర్నేషనల్ డాక్టర్స్ కూడా యూఎస్ యూకే నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంత అడ్వాన్స్డ్ కంట్రీస్ నుంచి అక్కడ వచ్చి హాస్పిటల్స్ పెట్టడం కావచ్చు, అక్కడ ప్రాక్టీస్ చేయడం కావచ్చు జరుగుతుంది. సో వియత్నాంలో డాక్టర్స్కు చాలా శాలరీస్ ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది సెకండ్ కేటగిరీకి సంబంధించిన జాబ్ విషయం. అక్కడ చదివిన తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఖచ్చితంగా ఎఫ్ఎంజీ పాస్ కావాల్సిందే. ఇక్కడ పాస్ అయిన తర్వాత ఇక్కడ చదువుకున్న స్టూడెంట్ తోటి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు పీజీ చేస్తారా, ప్రాక్టీస్ చేస్తారా, ఎర్నింగ్ చేస్తారా, జాబ్ చేస్తారా అనేది దట్ ఈస్ అప్ టు దెమ్. సో కాబట్టి ఈ మూడు రకాలుగా అవకాశం ఉన్న కంట్రీ వియత్నాం.